రండి చిన్నమ్మాయి మీ అన్నయ్య వచ్చారు. పాప ఏంటండి ఇంట్లో కూడా గొడుగు. ఏమండి ఏమండి కళ్యాణ్ తీసుకొచ్చారా? ఎలా ఉంది? ఏ అప్పుడు వచ్చేసారా? వియ్యాల వారి ఇంట్లో ఎక్కువసేపు ఉంటే తిండికే వచ్చామనుకుంటారే? అవునండి. నువ్వు ఉన్నావు ఎందుకు? మంచి మర్యాద లేకుండా మన అల్లుడు గారి ఇంటి దగ్గర కోర్క ఉన్నాడు చూడు, ఎంత మర్యాద ఎంత మర్యాద. నన్ను చూసే ఓహో శివద్రప్పని గారా రండి రండి బావ గారు అన్నాడు. గోర్కా గారు మన ఇది మేడం ఏంచి మన అల్లుడు గారు నన్ను చూచి బావో అది ఇల్లా ఇంద్రభవనం మన ఊరంత ఉంది. ఇంటి చుట్టూ కిటికీలే, గోడలు లేవు. ఆ కిటికీలు పొద్దున్న తడవడం మొదలంటే సాయంత్రం దాకా సరిపోద్ది. అబ్బాబ్బా ఎంతసేపు ఇంటి గోడలేనా? అక్క సంగతి చెప్పాలయ్యా ముందు. అవునండి. చిన్నమ్మాయి సీత, ఇది వరకు మన కళ్యాణి నలుపు కదా, నలిపేనా? ఇప్పుడు ఎలా ఉందని అడగరే, హస్తంగా మేలి బంగారం అన్నీ ఇన్ని ఎందుకు చిన్నమ్మాయే? ఇదిగో కాదు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒకటే బంగారపు గాజులు. బంగారం మెడలో రకరకాల హారాలు దండలు, ఆ దండలు బరువుకి ఇది వరకు మన కళ్యాణి మేడ ఇలా ఉండేదా? అయ్యో లే అన్నయ్య. చిన్నమ్మాయ్ మన కళ్యాణి చెవులకి రెండు మన ఇది చేయించారే, దిద్దులు 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 రైలు ఇంజిన్ లైట్ లాగా తగ 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 ఏమిటి మాది? బంగ్లా కూర్చోవటం, అక్కడ గోర్ఖా మెడబట్టు నిడితే కారు కూర్చోవటగా నా పేరు చెప్పండి. నీ పేరు చెప్తానన్నా గోర్ఖా మెడబట్టు గట్టింది. అయితే ఇందాక నుంచి మీరు చెప్పినవన్నీ అబద్ధాలే? అబద్ధాలు వ్యబద్ధాలు, తప్పు నాది కాదు గోర్ఖాది కాదు. నా బోటి పెద్ద మనిషి ఒకడు వస్తాడని గోర్ఖాతోటి ఇతను చెప్పుండో సరేద్దరు. ఏమండి మీరేనా చెప్పండి, మా కళ్యాణి ఎలా ఉంది? ఏం చెప్పమంటావు అమ్మా ఆవిడ అవస్థ? ఏమిటయ్యా? కళ్యాణి కడుపు. అక్కడికి పాపని పుట్టిపోతుందా? మా కళ్యాణి కడుపు పోయింది. అయ్యో పాదిష్టి వాళ్ళారా, మాట మాత్రం కబురు చేయకూడదు. పెళ్ళి ఇన్నాళ్ళైంది, ఒక్కసారి పిల్లని కళ్ళకైనా చూపించారా? ఏమిటో మా సంగతి తెలియకుండా మాట్లాడతావు. పిల్లని మార్చి మోసం చేశామని చెప్పి ఇప్పటికే మా బావగారు అగ్గి మీద గుగ్గిలాగా ఎగిరిపడుతున్నాడు. కాలే ఊరుకోవయ్యా, ఇదంతా నీ మూలాలు కాదు, మాకెందుకయ్యా జమీందారి సంబంధాలు? మాలాంటి పేదవాళ్ళకి ఇచ్చుకుంటే పిల్లని ఇంటికి తీసుకొచ్చి పురుడు బాసు పంపించుండేదాన్ని. ఉండండి నేనే వెళ్ళాను. అల్లుడు ఊళ్ళో లేడు. ఎక్కడికి వెళ్ళారా? ఢిల్లీకి వెళ్ళాడు, ఏదో చిత్రకళ ప్రదర్శన అంట కప్పు తెచ్చుకోవడానికి. సీత చూసావా, మన అల్లుడు గారు ఢిల్లీకి విమానంలో. ఊరికే ఉండండి. ఏమయ్యా అల్లుడు గారు తిరిగి రానివ్వండి, నేనే వెళ్ళి మాట్లాడతాను. లక్షణంగా రాయించు, నేనే వద్దన్నానా? కానీ నా పేరు మాత్రం బయట రానియద్దు. మాకిదే పని. వస్తాను సింహాద్రి. అమ్మా కళ్యాణి ఎలా ఉన్నావో తల్లి. కళ్యాణి కడుపు కాలిపోయి, నేను కట్టుకున్న గాలి మెడలన్నీ కూలిపోయి, నా జన్మ కూడా ఒక మనవుని ఎత్తుకునే యోగం కలిగింది కదా, ఎంతో మురిసిపోయా. పోరా దౌర్భాగ్యుడా, నీ యోగ్యతకి అంత అదృష్టమా? కళ్యాణి నా మొహాన్ని కొట్టినట్టు చేసి పెద్దలు చెప్పినట్టు జాతకాలు మంచి చెడు చూసి చేసుకుని ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు. ఆదిలోనే అపచకు అడుగడుగునా అవలక్షణాలు, ఏం బ్రతుకో ఏం లోకో. ఒరే రంగ, ఆ బొమ్మలని తీసుకుని బయట ఎక్కడన్నా పారేశారా? పారేయడం ఎందుకు బాబు, ఎంతో ఆశపడి తెప్పించారు. ఉండనివ్వండి, దేవుడు తల్లగా చూడకపోతాడా? మళ్ళీ కళ్యాణమ్మ గారి కడుపును ఒక్క కాయ కాయకపోతుందా? అంతవరకు నేను బతుకుంటాను ఏమిట్రా నమ్మకం. ఏదో నా మతిపోయి అప్పుడే నా మనవడు వచ్చి ఒళ్ళో కూర్చున్నట్టుగా ఆనందించి ఆ భోజనములు వింటున్నట్టే మురిసిపోయా. ఎప్పుడో జరగబోయేదాన్ని ముందుగా జరిగినట్టే ఊహించుకుని ఉబ్బిపోయి అందుకు అన్ని ఏర్పాట్లు హంగులు అంతకంటే పిచ్చితనం లేదు. ఒరే రంగ, త్వరగా బొమ్మలను తీసుకొని బయట పారేసి. అమ్మా కళ్యాణి, నీ ఒంట్లో ఎలా ఉందమ్మా? రాలేదు. పెద్దబాబు చిత్రగానే వచ్చిందా? లేదు మామయ్య. చూసావట్రా చూసావా, పిల్లని ఆ స్థితిలో వదిలిపెట్టి వెళ్ళాడా? పోనీ ఎలాగుందో ఏమిటో, ఒక్క ఉత్తరం ముక్క ఒక్క కార్డు రాష్ట్రం అడుగు ఏం చేసుకుంటుంది, నాలుగు తీసుకుంటుందా? అందులో తిరుగుడు మీకు తెలియదులే బావా.
ఏమిటను అనేది నీవు చదువుస్తే కదా ఆయన రాయడానికి. కళ్యాణికి రాదా, పొట్ట పొడిస్తే అక్షరం రాదు. రే ఉన్న గొడవలు చాలు, నువ్వు పోరా బయటికి ముందు. అది కాదు, రే పమ్మటుంటే కళ్యాణ్ గురించి నీ అన్న మాటలు వింటుందంటావా? విన్నారో లేదో కడుపులో ఉండదనేశారు, దానికోసం ఎందుకు బాబు బాధపడతాం. పుట్టబోయే బిడ్డ ఎంతో అందంగా ఉండాలని ఏమేమో ఊహించుకున్నారు. ఆ ఊహలన్నిటికీ ఒక రూపును కల్పించి నిన్ను చిత్రించారు. అలాగే ప్రాణం పోసుకుని నా కడుపులో పడతామనుకున్నాను. అంత పండు లాంటి బిడ్డ కావాలని కుంకుంతో తెచ్చిపెట్టారు. ఏం ప్రయోజనం అంతా ఉంటా. నన్ను నేను మోసం చేసుకున్నాను, నాతో పాటు అందరినీ మోసం చేశాను. ఇక్కడ ఉన్న నాడు ఇంట్లో ఎవరికి దాస్తున్నాను? తాను పోయిన ఇక్కడ ఎందుకు చంపేశాను బాబు, నేను నిన్ను చంపేశాను. నేను అమ్మను కాదు, అంతకిని మహాపాపిని. ఎందుకమ్మా ఏడుస్తారు? సావు పుట్టుకలు అందరికీ సహజమే కదా అమ్మ. కాదు కాదు, నా జీవితంలో ఏది సహజం కాదు. నాకేది జరిగినా నన్ను ఏడిపించడానికి, నన్ను నిలువలో కాసుకు తినడానికి. అమ్మ మీరిట్ట కుమిలిపోతున్నారని మీ మామయ్య గారికి తెలిస్తే ఆయన ఆరోగ్యం మళ్ళీ మొదటకు వస్తుంది. మీ తల వల్లే ఆయన మాత్రం కోలుకుని మళ్ళీ మీ వల్లే ఆయన. నా మూలాన మావయ్య బాధపడకూడదు. నా బాధ నాలోనే ఉండిపోవాలి, అది ఎవరూ పంచుకోకూడదు. మంచిదమ్మ. అమ్మ పాపమ్మ ఇవన్నీ ఎక్కడికి తీసుకొస్తా? మావయ్య బయట పారేయమన్నారు కదా పాపు, మరెవడతో ఆడుకునే అదృష్టం లేదని ఇవన్నీ తీసుకెళ్లి పారేయమన్నారు. నేనెంత పాపిస్తున్నాను, ఆయన ఆశలన్నీ నిరాశలు చేశాను. తీసుకెళ్ళు, ఇందా తీసుకెళ్ళు. నువ్వా? ఏంటి వదిన, ఇవేం ఎత్తుచ్చు? ఏం లేదు బాబు. అదేంటి వదిన, ఆజ్ఞాపించు. నాకు అసాధ్యమైంది కూడా సాధించిస్తాను. చెప్పు వదిన, నీకేం కావాలో చెప్పు. ఏం లేదు బాబు. మనిషికి పశువుకి తేడా చదువేనని మీ అన్నయ్య అన్నారు. నన్ను ఒక మనిషిని చెయ్యి బాబు, నాకు చదువు చెప్పు. చదువా? అవును బాబు, నాకు చదువు రానందు వల్లనే ఆనాడు మీ అన్నయ్యకి నలుగురిలో అంత అవమానం జరిగింది. నేను చదువుకోవాలి మీ అన్నయ్య కోసం. ప్రాణాలైన అర్పించి నేను చదువుకుని తీరాలి. ఏ బాబు చెప్తావా? అలాగే వదిన, రేపటి నుంచే నీకు చదువు చెప్తాను. నీకున్న పట్టుదలతో అది అంత కష్టమైన పని కాదు. సాధ్యమైన త్వరలో నీకు చదవను రాయను నేర్పుతాను. చాలా చాలు బాబు చాలు, నీ మీద ఈ జన్మలో మర్చిపోను. ఇది మేలు కాదు వదిన, నా తల్లి కన్నీరు తుడవడం నా బాధ్యత కదా. రేపు ఉదయం చదువు ప్రారంభిద్దాం. చూడు బాబు, ఉదయం పూట నాకు ఇంట్లో చాలా పని ఉంటుంది. అదీగాక మామయ్య అడుగుడికి పిలుస్తుంటారు, తీరిక దొరికినప్పుడు నేనే ఇక్కడికి వస్తుంటాను. రోజు కాసేపు చెప్తే చాలు. అలాగే వదిన, మీ ఇష్ట ప్రకారం చేద్దాం. వస్తాను బాబు. ఏమిటి వదిన? బాబు ఈ విషయం ఎవరికీ తెలియదు, నీకు తెలిస్తే ఎగతాళి చేస్తారు. ఇది ఇతరులకు తెలియాల్సిన పనే ఉంది, నువ్వేమీ ఆందోళన పడకూడదు.
చేస్తాను బాబు.